I greet you all in Jesus' precious name. Corona virus kante bhayankaramainatuvanti virus prapanchanni chuttumottabothunda. కరోనాను మించిన మరో భయంకర వ్యాధి తిరిగి ప్రాణం పోసుకుంటున్న ఏళ్లనాటి వైరస్లు. శాస్త్రవేత్తలందరూ కూడా కలవరపడుతున్న అంశం అదే. గ్లోబల్ వార్మింగ్ ద్వారా భూమి రోజు రోజుకి వేడెక్కిపోతా ఉంది. సమస్యల్లో మానవ సమస్యలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. రోజు రోజుకి భూమి వేడెక్కిపోతా ఉంది, తద్వారా గ్లేషియర్స్ లో ఉన్నటువంటి ఆ మంచు కరిగిపోతా ఉంది. అంటార్కిటిక్ లో ఉంటున్న మంచు కరిగిపోవడం ద్వారా అక్కడ ఉన్న వైరస్ ప్రపంచానికి సోకేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. కరోనా కరాళ నృత్యం చేస్తోంది, ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతోంది. అయితే కరోనాను మించిన భయంకర వ్యాధి మరొకటి రాబోతుందా? హీట్ వేవ్తో మంచు కరిగి భయంకరమైన వైరస్లు ప్రాణం పోసుకొనున్నాయా? ఎన్నో ఏళ్ల నాటి ఆంథ్రాక్స్, టెటానస్ బ్యాక్టీరియాలు మళ్ళీ విజృంభించబోతున్నాయా? ఇంతకీ ఆ డేంజర్ భూతం మానవాళికి పెనుపుగా మారబోతుందంటే అవునని సమాధానం వినిపిస్తోంది. 1941 ఒక హీట్ వేవ్ యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఆ గ్లేసియర్స్ సైబీరియా అనే ప్రాంతాన్ని ఢీకొట్టినప్పుడు మంచంతా కూడా కరిగిపోయింది. మంచు పర్వతాలు కరిగిపోవడం ప్రారంభించాయి. 1941 ఒక రెయిన్ డీర్ చనిపోయి అది మంచులో కప్పబడిపోయి, ఎప్పుడైతే ఈ యొక్క హీట్ వేవ్ ఎప్పుడైతే వచ్చి ఆ మంచు పర్వతాలని కరగొట్టిందో ఆ యొక్క దాని మీద ఉంటే బ్యాక్టీరియా, దాని మీద వైరస్ నిజంగా నీటి ఉపరితలం మీదకి వచ్చి ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి యూకే ఖండాన్ని కుత్తిపేసింది. అలాంటి రెయిన్ డీర్స్ యొక్క మృతదేహాలు ఆ మంచులో కూరుకుపోయిన ఉన్నాయట. ఇప్పుడు కనుక గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఈ యొక్క ఉష్ణోగ్రత పెరిగి అవన్నీ కూడా కరిగిపోతే అనేకమైన వైరస్లు మానవ జాతిని చుడతదని శాస్త్రవేత్తలు ఈరోజున కంగారు పడతా ఉన్నారు. ఇంతకీ ఆ డేంజర్ భూతం మానవాళికి పెనుపుగా మారబోతుందంటే అవునని సమాధానం వినిపిస్తోంది. రానున్న దినాల్లో ఇలాంటి అనేకమైనటువంటి రెయిన్ డీర్స్ అక్కడ మంచులో కప్పబడిపోయి ఉన్నాయి. అవి కరిగిపోతే ఆ మృతదేహాల నుంచి విడుదలవుతున్న ఆ వైరస్ ప్రజలకు సోకేటువంటి ప్రమాదం ఉంది. నిజంగా ఈ కరోనా వైరస్ లాంటి ఈ వైరస్ే ప్రపంచాన్ని చుట్టుమెడితే ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేకపోతున్నారు. మరి అంతకంటే భయంకరమైనటువంటి వైరస్లు ప్రపంచానికి వస్తే ప్రపంచ పరిస్థితి ఏం కావస్తుంది? అర్థం చేయండి, ఈ యొక్క విషయాన్ని మీకు చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు రాకడ దినాల్లో తెగుళ్ళు అనేవి వస్తాయని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒక మాట, ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయని ఈరోజు శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. అయినా సరే రోజు రోజుకి భూమి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించాలి, అపరిమితంగా వేడెక్కిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలని అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఆ గ్లేసియర్స్ అన్నీ కూడా కరుగుతూ ఉన్నాయి, సముద్ర నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి, సునామీలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క భయంకరమైన ఆంథ్రాక్స్ కావచ్చు, టిటనస్ కావచ్చు, ఇంకా భయంకరమైనటువంటి వైరస్లు మానవ జాతికి వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడతా ఉన్నారు. ఒక మాట, మీరు కలవరపడద్దు. ఈరోజున మీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి సమర్పిస్తే, సృష్టికర్తను వేడుకుంటే ఇలాంటి భయంకరమైనటువంటి వైరస్ నుంచి దేవుడు మనకు విడుదలనిస్తాడు. ఇంకొక మాట, రెండో రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ తెగుళ్ళు, ఈ యొక్క వైరస్లు వస్తూ ఉన్నప్పుడు మనము దేవుని కొరకు మనం బ్రతకాల్సిన అవసరం ఉంది, దేవుని నమ్ముకోవాల్సిన అవసరం ఉంది, దేవుని మీద మనం ఆధారపడాలి. 2 దృష్టాంతాల గ్రంథంలో ఒక మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు వారు తమ్మును తాము తగ్గించుకుని దేవుని వేదికి ప్రార్థన చేసి చెడుతనను సహించిన ఏళ్ళ నేను వారి ప్రార్థన విని ఆకాశం నుండి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇలాంటి వైరస్లు వస్తున్నప్పుడు నిజ దేవుని మనం విశ్వసించాలి, దేవుణ్ణి మనం వెతకాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు ఈ వైరస్లు మన జీవితాల నుంచి అవి బయటికి వెళ్తాయి. ఏ గుడారమును సమీపించకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. మనందరూ కూడా సిద్ధపడదాం. రాను దినాల్లో భయంకరమైన అపాయకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన వైరస్లు మానవ జాతిని టచ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. మనం సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరుద్దాం. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించి దేవుని రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.